was a great version of the boy. Thanks. The bus look large. All of us. Pichiga Nachave film first look launch chese avakasam dorikindi, so thank you to the team. And chaala baagundi first look poorthiga emi reveal cheyakunda oka chinna curiosity undirattuga interesting ga plan chesaru. All the best to the whole team, producer Kamal gariki and director Shashi ki, and ee cinema lo main leads ga act chesina Sanjeev ki, Nandu ki, and mana Uttej gar ammai Chetana ki, tho villandarki kuda ee cinema pedda success ayi, and many more big manchi manchi cinemalu chese avakasam raavalani manaspoorthiga korukunnan. Thank you so much, all the best guys. Andarki namaskaram. Munduga natural star Nani gariki Srivatsa Creations team andari tarafuna pratyeka dhanyavaadalu teliyajestunnam. Memu adagane vaaru chaala positive ga teesukoni Srivatsa Creations production number 1 Pichiga Nachave cinema yokka టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ పోస్టర్ లాంచ్ కోసం వారు అంగీకరించినందుకు మా టీం అందరి తరఫున వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా అంటేనే టీం వర్క్, అలాంటి టీం నాకు చాలా బాగా కుదిరింది. మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా అందరూ ఒకరొకరుగా అనుకున్నట్టుగా ఎంతో ఇదిగా ఆ టీం కూర్పు వల్ల నేను చాలా బాగా చేయగలిగాను సినిమాని. ఈ 46 డేస్ అవుట్డోర్ షూటింగ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో అనుకున్న టైంకి అనుకున్న పద్ధతిలో చాలా బాగా చేయగలిగాము. అలాగే ఇక్కడ సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకొని షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్వాలిటీగా పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా క్వాలిటీగా చేసాం. చాలా బాగా వస్తుంది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలో అన్నీ కంప్లీట్ చేసుకొని ఆడియో లాంచ్ కానీ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ చాలా మోస్ట్ హ్యాపీస్ డే. ఎందుకంటే శ్రీవత్స క్రియేషన్ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ లుక్ పోస్టరు, టైటిల్ అనౌన్స్మెంట్కి హీరో నాని అడగగానే తను పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఇవాళ వచ్చేసి పోస్టర్ లాంచ్ చేశారు. థ్యాంక్స్ టు నాని. మూవీకి సంబంధించి ఒక ఐడియా రావడం చాలా కామన్ అండి, కానీ ఐడియాని నమ్మి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక బలమైన వ్యక్తి కావాలి, అతనే ప్రొడ్యూసర్. అలాంటి ప్రొడ్యూసర్ నా కమల్ కుమార్ ద్వారా నా ఫస్ట్ మూవీకి దొరికారు. థ్యాంక్స్ టు కమల్ కుమార్ గారు. నేను ఫస్ట్ డే ఏ ఐడియా అయితే చెప్పానో ఇవాళకి షూటింగ్ అయిపోయి ఇవాళ ఆఫ్టర్ ఎడిటింగ్ చూసుకున్న తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్గా అందరము ఉన్నాం. సో దీనికి కమల్ కుమార్ గారు ఇచ్చిన సపోర్టు, ఎంటైర్ టీం నాకు ఇచ్చిన సపోర్టు ఇంపార్టెంట్ అండి. సో టోటల్ వర్క్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ ఫినిష్ చేసి ఆడియో ఎప్పుడు, మూవీ రిలీజ్ ఎప్పుడు అన్నది అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. థ్యాంక్స్ టు ఎవరిబడి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నానిగారికి చాలా థ్యాంక్స్. ఆయన దగ్గర ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. ఆయన చేత్తో ఏది మొదలుపెట్టిన సక్సెస్ ప్రాజెక్ట్, హార్డ్ వర్క్కి సబ్స్టిట్యూట్ లేదంటారు కదా, అలాగే దానికి తగ్గట్టుగానే మా సినిమా కూడా అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది. ట్రైలర్తో మీ ముందుకు వస్తాం, మా ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వస్తాం, అలాగే ఆడియోతో మీ ముందుకు వస్తాం, అండ్ ఫైనల్గా విందు భోజనం లాంటి సినిమాతో మీ ముందుకు వస్తాం. బ్లెస్సెస్. ఈ ఊరికి ఒక సింహం ఉందని తెలియదా మీకు? మామూలు సింహం కాదన్న, గ్రామ సింహం. చూపెట్రాడా. నా ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారా? నా వ్యాపారం మానేసి ఆడు గురించి ఈడు గురించి చరిత్ర చెప్పడం నాకేమో దూలు అనుకున్నావా? ఇలా పని చూసుకో. ఊరు గురించి, ఊరు అభివృద్ధి గురించి అవ్వడించి అప్పటి సీతారు.
నీతో ప్రేమగా మాట్లాడినంత మాత్రాన నిన్ను ప్రేమిస్తున్నట్ట చెప్పు. ఈ పొట్ట చూడరా, అదేవో నా అనుష్క పొట్టేట్రాసిగా చూడటానికి. వీడు అమ్మాయిని ప్రేమించట్లేదు అంటున్నాడు, అంటే వీళ్ళిద్దరూ వాళ్ళ పెద్దలకు తెలియకుండా లేచిపోతున్నా. చక్కని పోరే.